హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తున్నారు మంత్రి కేటీఆర్. మరో 3 నెలల్లో 56 రిజర్వాయర్లను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. నగరంలో మౌలిక వస్తువులను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. కూకట్పల్లిలో మన నగరం కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన నాలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మన హైదరాబాద్ ప్రజలకి స్వచ్ఛమైన నీటిని చూపెట్టాలి. వాటిల్లో కూడా మురిగినీరు బదులు కొంత స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా ఈరోజు మనం చూసే ఆ కాలుష్యంతో కూడుకొని నల్లటి నీళ్ళు ఏవైతే మన కళ్ళ ముందే పోతూ ఉంటాయో అట్లా కాకుండా వాటిల్లో కూడా మరి మంచినీరును చూపెట్టాలనే ఒక ఆలోచనతో, ఒక స్వచ్ఛమైన నీటిని చూపెట్టాలనే ఆలోచనతో వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నాం. మరి హెచ్ఎండబ్ల్యూఎస్ ఆ దిశగా సమాయత్తమై కిషోర్ గారికి నా విజ్ఞప్తి ఏమంటే, మరి కూకట్పల్లి నాలాన్ని ప్రారంభించి కూకట్పల్లి నాలా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి, తొందరలోనే ప్రారంభించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే హైదరాబాద్లో మొదటి దశలో, హైదరాబాద్లో మనకు ప్రస్తుతం 3800 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. టీఎస్ఆర్టీసీ బస్సులు డీజిల్ మరియు పెట్రోల్తో, డీజిల్తో తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా. వాటిని దశల వారీగా రీప్లేస్ చేయాలి అనే ఒక నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మొదటి దశలో ఒక 500 ఎలక్ట్రిక్ వాహనాలను, ఎలక్ట్రిక్ బస్సులను తొందరలోనే ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 500 దశల వారీగా 3800 అన్ని బస్సులను కూడా మార్చాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎందుకంటే మన బస్సుల సంగతి నాకంటే బాగా మీకు తెలుసు. వాటిలోంచి వచ్చే పాఠశాలల ప్రారంభానికంటే ముందే పుస్తకాలు అక్కడికి చేరాలని, ఆ బాధ్యత జిల్లా విద్యాశాఖాధికారులదని అన్నారు మంత్రి కడియం శ్రీహరి. ఈసారి 9-10 తరగతుల విద్యార్థులకు కూడా యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీచర్ల నియామకం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున విద్యా వాలంటీర్లను తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలల్లో ఎక్కడా పొరపాట్లు జరగవద్దని, అలా జరిగితే బాధ్యత డీఈఓలదని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని, పాత జిల్లాల ప్రాతిపదికగానే బదిలీలుంటాయని అన్నారు. తీసుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. కొత్తగా మనము పరిపాలనా సౌలభ్యం కొరకు 31 జిల్లాలు చేసుకున్నాం. పాత 10 జిల్లాల ప్రకారమే మనము ఈ ట్రాన్స్ఫర్స్ సాధారణ బదిలీలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ 10 జిల్లాలకు కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక సీనియర్ ఆఫీసర్ని ఇక్కడి నుంచి మేము మీకు గైడ్ చేయడానికి ఇన్ఛార్జ్గా పంపిస్తున్నాం. ఒక అడిషనల్ డైరెక్టర్ కానీ, ఒక ఆర్జేడీ కానీ, 10 జిల్లాలకు 10 మంది సీనియర్ ఆఫీసర్లు వస్తారు. వాళ్ళ పర్యవేక్షణలో మీరు సాధారణ బదిలీలలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు దొరలకుండా 100% ట్రాన్స్పరెంట్గా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మనం ఈ బదిలీలు చేయబోతున్నాం. దానికి మీరు అవసరమైన గైడ్లైన్స్ కూడా 1-2 రోజుల్లో మీకు పంపిస్తారు. దాని ప్రకారం మీరు క్యాడర్వైజ్ సీనియారిటీ లిస్టు, తర్వాత వేకెన్సీస్, క్లియర్ వేకెన్సీస్ అవన్నీ కూడా మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. మనము ఒక నిర్ణయం కూడా ఆల్రెడీ తీసుకున్నాం, గతంలో కూడా అదే జీవో అమలు చేశాం. హెడ్ మాస్టర్స్ అయితే 5 ఇయర్స్ సర్వీసు,